సూర్యాపేటలో రేఖా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అడివేంల గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా పూజలు నిర్వహించారు. అయోధ్యలోని రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ఆలయంలో ట్రస్ట్ చైర్మన్ రేఖ అగత్య దంపతులు పూజలు చేశారు. రామందిరం ప్రారంభమైన సందర్భంగా రేఖా చారిటబుల్ ఫౌండేషన్ తరఫున రాముడికి ప్రత్యేక పూజలు, తర్వాత హనుమంతుడికి ఆంజనేయ స్వామికి స్పెషల్గా అభిషేకాలు మా ఫౌండేషన్ తరఫున నిర్వహించాము. అంతేకాకుండా అయోధ్యలో జరిగేటటువంటి ప్రతి ఒక్క పూజ, అక్కడ జరిగే అద్భుతాన్ని గ్రామస్తులందరూ చూసే విధంగా ప్రత్యేకంగా ఎల్ఈడి స్క్రీన్స్ వేయించడం జరిగింది. ఎందుకంటే టీవీలో అందరికీ అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరిని ఇక్కడికి ఇన్వైట్ చేసి లైవ్లో ఇన్స్టాగ్రామ్ తెలియజేస్తూ ఇలాగా చూస్తున్నాము. తదుపరి గ్రామస్తులందరికీ ఆనందిత అన్నదాన ప్రోగ్రామ్ ఉంది. ఈ తర్వాత ఇప్పుడు గ్రామస్తులందరూ కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొని పూజని చాలా బాగా చేశారు. అయోధ్య రాముడి బ్లెస్సింగ్స్ మా అడవేముల గ్రామ ప్రజలకి, తర్వాత దేశమంతా హిందువులందరికీ కూడా ఎంతో శుభ చిష్టమైన ఈ రోజులో ఆ రాముడి బ్లెస్సింగ్స్ ఎల్లకాలం ఉండాలని మా ఫౌండేషన్ తరఫున కోరుకుంటున్నాను. రామమందిరం ప్రారంభమైన సందర్భంగా మా అడవేముల గ్రామంలో రేఖా చారిటబుల్ ఫౌండేషన్ తరఫున రాముడికి ప్రత్యేక పూజలు, తర్వాత హనుమంతుడికి ఆంజనేయ స్వామికి స్పెషల్గా అభిషేకాలు మా ఫౌండేషన్ తరఫున నిర్వహించాము. అంతేకాకుండా అయోధ్యలో జరిగేటటువంటి ప్రతి ఒక్క పూజ, అక్కడ జరిగే అద్భుతాన్ని గ్రామస్తులందరూ చూసే విధంగా ప్రత్యేకంగా ఎల్ఈడి స్క్రీన్స్ వేయించడం జరిగింది. ఎందుకంటే టీవీలో అందరికీ అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క